హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే హోమ్మేడ్ హెర్బల్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇందులో నేను ఓన్లీ వన్ హెర్బల్ ఇంగ్రీడియంట్ని మాత్రమే యూస్ చేస్తున్నాను సో ఆ ఇంగ్రీడియంట్ ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి దీన్ని ఎలా స్టోర్ చేయాలి దీన్ని ఎలా యూస్ చేయాలి అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ హెర్బల్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాము లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్లో నేను ఓన్లీ వన్ హెర్బ్ని ఇక్కడ నేను యూస్ చేశాను ఫ్రెండ్స్ అదేంటి అంటే బ్రింగ్ రాజ్ లీవ్స్ ఓకేనా ఈ వీడియోని మీతో నేను షేర్ చేసుకోవడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నేను ఎందుకు ఇంత లేట్గా దీన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంటే చాలా పర్ఫెక్ట్గా మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇన్ని డేస్ నేను వెయిట్ చేశాను ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్రింగ్రాజ్ లీవ్స్ ఓకేనా నా దగ్గర బ్రింగ్రాజ్ పౌడర్ ఉంది ఫ్రెండ్స్ బట్ మీ సో నేను ఇలా ఫ్రెష్ లీవ్స్తో హెర్బల్ ఆయిల్ని ప్రిపేర్ చేసి మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను కొన్ని డేస్ నేను వెయిట్ చేసాను అనమాట సో ఫైనలీ ఐ గాట్ ఇట్ ఓకే సో నేను సండే నేను విలేజ్కి వెళ్ళి ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ని కలెక్ట్ చేసుకొని అనమాట సో టూ డేస్ అయిపోయింది కాబట్టి ఈ లీవ్స్ అనేవి కొంచెం వడిలిపోయాయి అనమాట ఓకేనా సో మనం ఇలా కలెక్ట్ చేసినటువంటి బ్రింగ్రాజ్ లీవ్స్ని మనం బాగా వాష్ చేసేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి షేడ్లోనే అంటే ఇంట్లోనే ఫ్యాన్కి మనం ఇది ఫ్యాన్తోని మనము డ్రై చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మనకి లీవ్స్ అనేవి డ్రై అయిపోయి సో టూ డేస్ అయిపోయింది కాబట్టి లీవ్స్ అనేవి కొంచెం ఫ్రెష్నెస్ తగ్గింది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని వాటర్ కానీ ఇంకా మనము అదర్ ఏమి యాడ్ చేయకుండా దీన్ని మనము గరకగా మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి కచ్చబచ్చాలు అంటారు కదా సో దాన్ని మనం అలా గ్రైండ్ చేసేసుకోవాలి సో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేసారా బ్రింగ్రాజ్ లీవ్స్ అనేవి నార్మల్గా మనకి గ్రీన్ కలర్లోనే ఉంది బట్ దీన్ని మనం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూసారా మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట సో ఈ బ్రింగ్రాజ్ లీవ్స్లోని మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో చూసారా జస్ట్ నేను ఇలాగా దాన్ని టచ్ చేసేసరికి ఫింగర్స్ ఎంత బ్లాక్గా అయిపోయాయో ఇందులో మనకి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ కే కాల్షియం ఐరన్ జింక్ పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఓకేనా నేను గ్రైండ్ చేసినటువంటి లీవ్స్ యొక్క మిక్సర్ అనేది హాఫ్ కప్ అయింది అనమాట సో హాఫ్ కప్ అయింది కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ అనేది వన్ కప్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ వన్ ఇస్ టు టూ రేషియోలో మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం ఓకేనా సో మనము మిక్సర్ చేసినట్టు గ్రైండ్ చేసినటువంటి మిక్సర్ ఉంది కదా దాన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని వన్ కప్ ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మనము దీన్ని ఇలా కలుపుతూ మనము దగ్గరుండి దీన్ని మనము మరిగించాలన్నమాట ఓకేనా మీకు మళ్ళీ నేను మెజర్మెంట్ చెప్తున్నాను వన్ కప్ కనుక ఈ మిక్సర్ అయినట్టయితే మనం ఆయిల్ టూ కప్స్ యూస్ చేయాలి వన్ ఇస్ టు టూ రేషియోలో మనం దీన్ని యాడ్ చేయాలి ఓకేనా సో చూశారు కదా మనం వాటర్ వేయకపోయినా లీవ్స్లో నున్న మాయిశ్చర్ పోయే పోయే వరకు కూడా ఇదిలాగా పొంగొస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనకి మాయిశ్చర్ అనేది డ్రై అయిపోతుందో ఆటోమేటిక్గా అది చాలా సాఫ్ట్గా మరుగుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో చూసారు కదా మనకి గ్రీన్ కలర్లోకి వస్తూ ఉంది సో బ్రింగ్ రజ్ అనేది మన హెయిర్కి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ సో చూసినారు కదా ఇక్కడ మాయిశ్చరైజర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ అనేది చాలా స్లోగా దాంట్లో అదే అలా మరుగుతుందన్నమాట ఓకేనా ఒక ఎయిట్ మినిట్స్ అయినా మనం దీన్ని ఇలాగా మరిగించాలి ఫ్రెండ్స్ సో ఎయిట్ మినిట్స్ అయిన తర్వాత మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము చల్లరినివ్వాలి ఓకేనా సో నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను మనకి ఆయిల్ బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ముట్టుకోకుండా మనము ఒక ఫైవ్ అవర్స్ దీన్ని అలా వదిలేయాలన్నమాట ఓకేనా నేనైతే ఫైవ్ అవర్స్ అయిన తర్వాత దీన్ని ఇలా మనం స్పూన్తో తీసినట్టయితే ఆయిల్ అనేది ఎంత క్లియర్గా ఉందో మీకే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇది మీకు డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ కలర్ అనేది ఇప్పుడు దీన్ని మనము గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా దానిలో ఫిల్టర్ చేసేసి స్టోర్ చేయాలి ఇప్పుడు నేనైతే స్ట్రైనర్ యూస్ చేసేసి బౌల్లోకి ఈ నేను ఫిల్టర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఈ బ్రింగ్ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉండడానికి నెక్స్ట్ డాండ్రఫ్ క్యూర్ అవ్వడానికి నెక్స్ట్ హెయిర్ ఫాల్ ప్రివెంట్ చేసుకోవడానికి ఇంకా మనకి ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ ఉంటుంది కదా అంటే మనకి వైట్ హెయిర్ ఉంటుంది కదా సో ఆ వైట్ హెయిర్ తగ్గడానికి నెక్స్ట్ బ్లాక్గా ఉన్న హెయిర్ వైట్ కాకుండా ఉండడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా చాలా హెల్దీగా చాలా బ్లాక్ బ్లాక్గా చాలా చాలా బాగుంటుంది ఓకేనా నేను ఇక్కడ అయితే దీన్ని ఫుల్గా స్ట్రెయిన్ చేసేసాను ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని నేను ఆ గ్లాస్ బాటిల్లోకి ఈ ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా ఉండింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఎవరికైనా ఈ ఆయిల్ అంటే మెన్ ఉమెన్ ఎవరైనా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని దాంట్లో దీన్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్లాస్టిక్లోని అస్సలు ఉంచొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ గ్లాస్ బాటిల్ అయితేనే మనకి బెస్ట్ అనమాట నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసేసాను ఫ్రెండ్స్ మీరు ఇలా నాలాగా బయటికి పోసేయకుండా దీని కింద ఒక ప్లేట్ పెట్టుకున్నట్టయితే ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు ఇక్కడ కొంచెం పడిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ సో లాస్ట్లో మనకి ఈ మిక్సర్ ఉంది కదా ప్యాన్లోని మళ్ళీ మనం స్ట్రైనర్లో వేసేసి మనం స్పూన్తో బాగా దీన్ని ప్రెస్ చేసినట్టయితే అందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ కూడా కిందకి వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో దీన్ని ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ మనకి బ్రింగ్రాజ్ లీవ్స్ ఉన్నట్టయితే దీన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో మనము స్క్వీజ్ చేసినటువంటి ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకొని మనము మూత అనేది గట్టిగా పెట్టేసుకొని మనం దీన్ని జాగ్రత్తగా తడి తగలుకుంటా అలా మనం యూస్ చేసినట్టయితే మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుంది అనమాట ఓకేనా సో తప్పకుండా ఈ ఆయిల్ని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మీరు పౌడర్ అలా యూస్ చేసే కంటే ఇలా ఫ్రెష్ లీవ్తో తో అయితే చాలా ఎఫెక్టివ్గా ఈ ఆయిల్ అనేది వర్క్ చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే